అమ్మ. లైట్ అయినా సార్, డాడీ రాలేదా? సార్ అక్కడ ముందుకు వచ్చి అందరికి నమస్కారం అండి. సో ముందుగా ఎప్పుడు నాకు ఎవ్రీ ఇయర్ 2-3 times అయినా వస్తూ ఉంటాను, నేను కానీ నా వైఫ్ కానీ అలానే మా మదర్ కానీ. సో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని శుభ్రభాతం పొద్దున పొద్దునే చాలా ఫ్రెష్గా ఉంది. సో చాలా పవర్ఫుల్. సో వెంకటేశ్వర స్వామి అంటే మాకు ఒక విధంగా కులదేవాలు అంటే ఆయన. సో అంత బాగా నమ్ముతాం మేము. నాకు చాలా పర్సనల్గా చాలా పర్సనల్ కనెక్షన్, ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అన్నీ నా 10th class రిజల్ట్స్ దగ్గర నుంచి, నేను నా ప్రేమ కావాలి సినిమా దగ్గర నుంచి, నాకు ఈరోజు స్వామి ఆశీస్సులతోనే ఈరోజు నేను ఇంతకు ముందుకు వచ్చానని నేను నమ్ముతున్నాను. ఇంకా స్వామి ఆశీస్సులతో ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. మొన్న సమంతకమని రిలీజ్ అయిందండి, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ నువ్వే అని అరవింద్ గారు, అలానే బన్నివాసు, వంశీ ప్రమోద్ గారు, జ్ఞానవేల్ గారు కలిసి ఫస్ట్ టైం V4 అని చెప్పి ఒక ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. సో అందులో ఫస్ట్ ఫిలిం నెక్స్ట్ నువ్వే, అందులో నేను హీరోగా అండ్ వైభవి, అలానే రేష్మి, బ్రహ్మాజీ గారు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్, ఈటీవీ ప్రభాకర్ అంటే మన ప్రభాకర్ అని బాగా తెలుసు. సో ఈటీవీ యాంకర్గా వావ్ యాంకర్గా మన యాహూ ప్రభాకర్ అని తెలుసు చాలామందికి. సో ఆయన ఫస్ట్ టైం డైరెక్షన్ ఈ సినిమా. సో నెక్స్ట్ నువ్వే అనే సినిమా ఇప్పుడు ఇమ్మీడియట్గా షూటింగ్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్లో ఉంది. అతి త్వరలో రిలీజ్ డేట్ కూడా చెప్తాం.